గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను హైదరాబాద్లో ఉన్నాను. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా నవ్ హోటల్. అండ్ ఇక్కడ పల్సర్ P150 కొత్తగా లాంచ్ ఈవెంట్ అనమాట. ఇప్పుడు ఆ పల్సర్ P150 టోటల్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను. నా బ్యాక్ సైడ్ అయితే అక్కడ దూరంగా కనబడుతుంది కదా, సో అవే అనమాట బైక్స్. ఇది కొత్తది పల్సర్ P150. ఇక్కడ 2 బైక్స్ కనబడుతున్నాయి. ఏంటో అనుకోవద్దు, 2 బైక్స్ డిఫరెన్స్ ఏంటి ఎవ్రీథింగ్ నేనైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ బైక్ అయితే చూద్దాం. ఫ్రంట్ ప్రొఫైల్ దగ్గర నుంచి మనం స్పెసిఫికేషన్స్ అవన్నీ చూద్దాం. ఫ్రంట్ డూమ్ చూస్తున్నారు కదా మొత్తం ఇలా ఉంది. పాత పల్సర్ కి దీంట్లోనూ మేజర్ చేంజెస్ అయితే చేశారు. అండ్ దీంట్లో ప్రొజెక్టర్ లైట్ అయితే ఇచ్చారు. అండ్ ఆల్వేస్ ఆన్ హెడ్ లైట్, మనం కీ ఆన్ చేస్తే ఏం ఆన్ అవ్వట్లేదు, బట్ సెల్ఫ్ చేస్తే మాత్రమే ఆన్ అవుతుంది చూసారు కదా ఇక్కడ. సో డిఆర్ఎల్స్ యాజ్ వెల్ ఎస్ ప్రొజెక్టర్ రెండు కూడా అయితే ఆన్ అవుతున్నాయి. అండ్ దెన్ హై బీమ్ అండ్ లో బీమ్. కిల్ స్విచ్ ఆఫ్ చేసేస్తే మనకి అసలు డిఆర్ఎల్స్ కూడా ఏమీ లైట్ అవ్వట్లేదు. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ముందర మడ్ ఫ్లాప్ అయితే ఇలా ఉంది. సో సింగిల్ పీస్ కాదు దీంట్లో. అండ్ ఇది టోటల్గా ఏబిఎస్ ప్లాస్టిక్ అయితే యూస్ చేశారు. ఇక్కడ ఒక రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఇచ్చారు కానీ, బట్ ఈ టర్న్ సిగ్నల్స్ చూస్తే ఇవి హాలోజన్ ఇచ్చారు రెండు కూడా. కమింగ్ టు మిర్రర్స్, మిర్రర్స్ అయితే వైడ్ మిర్రర్స్ ఇచ్చారు. సో నో ఇష్యూ, మనకి వెనకాల విజిబిలిటీ అయితే బాగా కనిపిస్తుంది. అండ్ సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే పల్సర్ ది 3D బ్యాడ్జింగ్ ఉంది. అండ్ డిజైన్ అయితే ఇలా ఉంది, ఇక్కడ చూస్తున్నారు కదా. ఇక్కడ ఒక సిల్వర్ ఫినిష్ ఇచ్చారు రెడ్. అండ్ దీంట్లో చూస్తే మనకి స్ప్లిట్ సీట్ అయితే ప్రొవైడ్ చేశారు. కమింగ్ టు డిస్క్ చూసుకుంటే కనుక మనకి 260mm డిస్క్ అయితే ఇచ్చారు. ఓన్లీ సింగిల్ ఛానల్ ఏబిఎస్, దీంట్లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే లేదు. సో 150cc సెగ్మెంట్లో మనకు తెలిసింది ఇక్కడ మోస్ట్లీ సింగిల్ ఛానల్ ఏబిఎస్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ ఫ్రంట్ టైర్ చూసుకుంటే ఎంఆర్ఎఫ్ నైలాన్ గ్రిప్ టైర్స్ అయితే ఇచ్చారు. అండ్ టైర్ సైజ్ వచ్చేటప్పటికి 90x80 సెక్షన్, 17-inch వీల్స్. సో 17-inch ఈ మధ్యలో చూస్తున్నారు కదా మొత్తం 6-spoke అలాయ్ వీల్స్ అయితే ఇచ్చారు. అది గ్రే ఫినిష్ విత్ ఇక్కడ స్టిక్కర్స్ అయితే ఉన్నాయి చూసారా, రెడ్ కలర్ స్టిక్కర్స్ అవన్నీ. ఇవైతే ఈ లుక్ ని బాగా ఎన్హాన్స్ చేస్తున్నాయి కదా. అండ్ ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోక్స్ విత్ 31mm ఫోక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఎంజూరెన్స్ క్యాలిపర్ అయితే యూస్ చేశారు, హార్న్ ఇక్కడ ప్లేస్ చేశారు. అండ్ ఫ్రంట్ బ్యాష్ ప్లేట్ చూసుకుంటే ఇది ఫైబర్ టైప్ అయితే ఇచ్చారు. ఇది కూడా డిజైన్ ఎలిమెంట్ బాగుంది. సో నో ఇష్యూ, మనం చాలా మంది దీని గురించి భయపడుతూ ఉంటారు ఒకవేళ ఏమైనా మొత్తం పార్ట్హోల్స్ అవి ఎక్కువ ఉన్న రోడ్స్ లో ఏమైనా అవుతుందా ఇష్యూ అని, బట్ అలాంటి ఇష్యూ అయితే ఏముండదు. ఎందుకంటే చూడండి ఈజీగా బెండ్ అవుతాయి తప్ప అంత ఈజీగా విరిగిపోయే ఛాన్సెస్ చాలా తక్కువ. అండ్ ఎగ్జాస్ట్ యాజ్ వెల్ అస్ విత్ కెటలిటిక్ కన్వర్టర్. అండ్ మెయిన్ దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే కిక్ స్టార్ట్. ఇప్పుడున్న బైక్స్లో వీటిల్లో కూడా మనకి BS6 వచ్చిన తర్వాత కిక్ స్టార్ట్ ఆప్షన్ అనేది తీసేస్తున్నారు, బట్ దీంట్లో కిక్ స్టార్ట్ ఆప్షన్ ఇచ్చారు చూసారా, అది మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇంజన్ స్పెసిఫికేషన్స్ అవన్నీ లాస్ట్లో మాట్లాడుకుందాం. అండ్ చూడండి బ్రేక్ మొత్తం ఇదంతా అల్యూమినియం ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అండ్ యాజ్ వెల్ అస్ పిలియన్ ఫుట్ రెస్ట్ కూడా ఇది అల్యూమినియం ఫినిషింగ్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ ఆయిల్ రిజర్వాయర్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ చూడండి కార్బన్ టైప్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు చూసారా, ఇక్కడ కార్బన్ ఫైబర్ ఫినిష్ అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో స్ప్లిట్ సీట్ అయితే ఇచ్చారు అన్నాను కదా. అండ్ దీంట్లో చూడండి సింగిల్ సీట్ ఉంది. సో ఈ రెండింటికి మెయిన్గా డిఫరెన్స్ ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ చెప్తాను. అలాగే ఈ బైక్లో చూసుకుంటే మనకి ఫ్రంట్ కూడా డిస్క్ ఉంది కదా, యాజ్ వెల్ యాజ్ బ్యాక్ కూడా డిస్క్ ఉంది. అండ్ దెన్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే కనుక మనకి 165mm వస్తుంది. అండ్ 165mm కూడా ఏంటంటే మనకి మెయిన్ స్టాండ్ ఉన్నా కూడా 165mm, అంటే మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ రోడ్స్లో ఏ ఇష్యూ ఉండదు. అండర్ బెల్ ఎగ్జాస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. అండ్ స్వింగ్ ఆర్మ్ అయితే ఇలా ఉంది, బ్యాక్ టైర్ కూడా ఎంఆర్ఎఫ్ నుంచి. అండ్ ఇది 110x80 17 సెక్షన్. అండ్ పల్సర్లో ఇంకోటి ఇప్పటి వరకు మనం పల్సర్స్ అయితే చూస్తూ ఉంటాం, దాంట్లో వెనకాల చూసుకుంటే డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ అయితే వస్తాయి కదా, బట్ దీంట్లో చూడండి మనకి మోనో షాక్ అయితే వచ్చింది. ఇక్కడ చూస్తే P150 బ్యాజింగ్ అయితే ఉంది. అండ్ గ్రాబ్రైల్ డిజైన్ అయితే ఇలా ఉంది. పాత పల్సర్ కి దీనికి కూడా కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది కదా. అండ్ బ్యాక్ టైల్ ల్యాంప్స్ అయితే టోటల్ LED ఇచ్చారు. అండ్ దెన్ ఇవి వచ్చేటప్పటికి హాలోజన్, ఇక్కడ ఒక రిఫ్లెక్టర్ అయితే ఉంది. అండ్ నెంబర్ ప్లేట్ ఇదంతా టోటల్ ఫైబర్ బాడీ. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి శారీ గార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దెన్ ఓపెన్ చైన్ ఇది. అండ్ మెయిన్ స్టాండ్ ఇక్కడ కూడా అల్యూమినియం, ఇది ఆల్రెడీ అటు సైడ్ కూడా మీకు చూపించాను కదా. అండ్ మెయిన్ స్టాండ్ అండ్ సైడ్ స్టాండ్, దీంట్లో సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఫీచర్ అయితే ఉంది. సో సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఫీచర్ అంటే మనకి న్యూట్రల్లో ఉన్నప్పుడు ఇంజన్ ఆన్ అవుతుంది, కానీ ఫస్ట్ గియర్ వేసిన తర్వాత ఇంజన్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఈ ప్యాటర్న్ అందరికి ఆల్మోస్ట్ తెలిసిందే, 1 డౌన్ అండ్ 4 అప్. అండ్ ఇక్కడ కూడా కార్బన్ ఫైబర్ ఫినిష్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ఫ్రంట్ వరకు ఈ ప్యానల్ అయితే వచ్చింది. సో ఈ ప్యానల్ రావడం వల్ల మన థైస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎయిర్ రాదేమో అని మీకు డౌట్ అయితే వస్తుంది, బట్ అదే మొక్కలు ఇక్కడ ఒక ఎయిర్ వెంట అయితే ఇచ్చారు. అండ్ దెన్ ఒక క్రాష్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అయితే ఇచ్చారు. సో క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఇవ్వడం వల్ల మనకి రైడర్ పోస్చర్ అనేది కొంచెం స్పోర్టివ్ లుక్ అయితే వస్తుంది. ఈ పెట్రోల్ ట్యాంక్ వచ్చేటప్పటికి 14 లీటర్స్, పాత పెట్రోల్ ట్యాంక్ పల్సర్ వచ్చేటప్పటికి 15 లీటర్స్ కదా, ఒక 1 లీటర్ అయితే తగ్గించారు దీంట్లో 14 లీటర్స్. ఇక్కడ ఒక USB పోర్ట్ అయితే ఇచ్చారు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి హై బీమ్ అండ్ లో బీమ్ ఆల్వేస్ ఆన్ హెడ్ లైట్ కాబట్టి మనకి హెడ్ లైట్ ఆన్ చేసుకునే స్విచ్ అయితే ఎక్కడ ఉండదు. అండ్
అలాగే దీంట్లో బ్యాక్ లైట్ ఎల్ఈడి కూడా ఉన్నాయి. ఇది ఒకసారి ఏమైనా క్లోజ్డ్ రూమ్లో మీకు చూపిస్తాయి. ఇది మనకి పల్సర్లో అన్నిట్లో ఉండేదే కదా, ఇవన్నీ మొత్తం నైట్ టైం వెలుగుతూ ఉంటాయి మనకి. సో నైట్ టైం కూడా ఈ స్విచ్చెస్కి ఈజీగా మనం అయితే రీచ్ అవ్వడం గురించి. దీంట్లో హై బీమ్ అండ్ లో బీమ్ అండ్ టర్న్ సిగ్నల్స్ అండ్ దెన్ హార్న్. హార్న్ అసలు ఎలా వస్తామో చూద్దాం. సో హార్న్ అయితే పర్వాలేదు, లౌడ్గానే ఉంది, మరీ లౌడ్ అని చెప్పను కానీ బాగానే ఉంది. అండ్ దెన్ ఇక్కడ ఒక పాస్ లైట్ స్విచ్ అయితే ఇచ్చారు. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఇంజన్ కిల్ స్విచ్, సెల్ఫ్ స్టార్ట్ బటన్, అండ్ ఈవెన్ ఇక్కడ ఈ రబ్బర్ గ్రిప్ కూడా చాలా బాగుంది. అండ్ దీంట్లో చూస్తే .3 నుంచి .4 వరకు ఉంది, బట్ ఇక్కడ చూస్తే మనకి వైట్ కలర్లో అయితే కనబడుతుంది కాబట్టి దీంట్లో .4 అయితే యూస్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకున్నా మీకు కలర్ అయితే తెలుస్తుంది కదా, మనకి .3 అనేటప్పటికి రెడ్ కలర్లో అయితే ఉంటుంది. అండ్ దెన్ స్పీడోమీటర్ చూద్దాం ఒకసారి. స్పీడోమీటర్ అనలాగ్ ప్లస్ డిజిటల్ అయితే ఇచ్చారు. సో సైడ్ స్టాండ్ ఇండికేటర్ అండ్ బ్యాటరీ ఇండికేటర్ అనేది మనకి ఇలా కనబడుతుంది. ఒకసారి ఇంజన్ ఆన్ చేసి మూవ్ అయిన తర్వాత ఇదైతే ఆఫ్ అయిపోతుంది. అండ్ ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్ కూడా సేమ్, టర్న్ సిగ్నల్ లైట్ ఇండికేటర్ అండ్ హై బీమ్ అండ్ లో బీమ్ అండ్ ఆర్పిఎం మీటర్. సో ఇక్కడ ఆర్పిఎం లిమిట్ అంటే మీకు చాలా మంది తెలుసు కదా, మనం ఎక్కువ స్పీడ్ గా రివ్యూ చేస్తూ ఉంటే ఇక్కడ రెడ్ లైట్ అనేది వెళుతుంది. అండ్ దెన్ ఏబిఎస్ లైట్ ఇది కూడా మనకైతే ఆఫ్ అయిపోతుంది. సో రైట్ సిగ్నల్ ది అండ్ న్యూట్రల్. అండ్ ఇక్కడ మీకు ఒక డౌట్ ఉండొచ్చు, న్యూట్రల్ లోనే బైక్ ఉన్నా సరే ఎందుకు ఇక్కడ న్యూట్రల్ వెలగట్లేదని. ఇక్కడ మనకి కిల్ స్విచ్ అనేది ఆన్ చేసినప్పుడు మాత్రమే ఇక్కడ న్యూట్రల్ అనేది వెళుతుంది. న్యూట్రల్ యాజ్ వెల్ అస్ సైడ్ స్టాండ్ అనేది చూసారా, ఈ రెండు కూడా ఇండికేషన్ అయితే ఇచ్చింది. అండ్ దెన్ ఇక్కడ గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది. అండ్ ఇక్కడ ట్రిప్ 1, ట్రిప్ 2 అండ్ డిస్టెన్స్ టు ఎంటీ కిలోమీటర్స్ అండ్ టోటల్ కిలోమీటర్స్ ఓడో దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే అది. అండ్ దెన్ టైమ్, ఫ్యూయల్ ఇండికేటర్ అండ్ దీంట్లో ఏఎఫ్ఈ అంటే తెలుసు కదా, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ 46 కిలోమీటర్ పర్ లీటర్ అని వచ్చింది. ఫ్యూయల్ ఎకానమీ ఏంటంటే మనం రైడింగ్ చేసే దాన్ని బట్టి అదైతే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. మన రైడింగ్ పొజిషన్ అంటే ఒక్కసారి మన ట్రాఫిక్ కండిషన్స్ లోకల్ నడుపుతాం, హైవే లోకల్ నడుపుతాం కాబట్టి. సో ప్రెసెంట్ మనం ఎలా నడుపుతాం దాన్ని బట్టి అదైతే చూపిస్తూ ఉంటుంది. అండ్ ఫ్యూయల్ ఇండికేషన్ కూడా ఉంది. అండ్ దీని మైలేజ్ కంపెనీ క్లెయిమ్డ్ వచ్చేటప్పటికి 49 కిలోమీటర్ పర్ లీటర్. అండ్ మెయిన్గా మీకు ఇంకో డౌట్ ఏంటంటే మరి ఇది కొత్తది పల్సర్ P150 వస్తుందంటే మనకి ఎగ్జిస్టింగ్ ఇప్పుడు బయట మార్కెట్లో ఉన్న పల్సర్ 150 అనేది ఏమవుతుందని. బట్ అది కూడా ఇప్పుడు స్టిల్ కండింగ్ అవుతుంది, బట్ సూన్ మెల్లమెల్లగా అదైతే ఇంకా ఫేజ్ అవుట్ చేసేస్తారనమాట. అండ్ దెన్ ఈ బైక్ వెయిట్ వచ్చేటప్పటికి 140 కేజీ, పాత పల్సర్ మనం చూసుకుంటే 150 కేజీ అయితే ఉంది కదా, దాని నుంచి దీంట్లో 10 కేజీస్ అయితే తగ్గించారు. సో ఆ 10 కేజీస్ తగ్గించడం వల్ల దీంట్లో మైలేజ్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. ఇంజన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే కనుక మనకి 149.68 cc, సింగిల్ సిలిండర్, 4-stroke 2-valve, సింగిల్ స్పార్క్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ అయితే వస్తుంది. సో దీంట్లో సింగిల్ స్పార్క్ ఇంజిన్ అనేది మీకు కొత్తగా అనిపించవచ్చు, ఎందుకంటే మనకి ఎగ్జిస్టింగ్ పల్సర్ లో 2 స్పార్క్స్ అయితే ఉంటాయి కదా. బట్ ఇప్పుడు వచ్చేదానికి అన్నిటి కూడా ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ కాబట్టి సింగిల్ స్పార్క్ ఉన్నా సరే నాట్ ఎన్ ఇష్యూ. అండ్ ఇది ప్రొడ్యూస్ చేసే మాక్సిమం పవర్ వచ్చేటప్పటికి 14.5 PS ఆఫ్ పవర్ అండ్ 13.5 Nm ఆఫ్ టార్క్. అండ్ ఫ్రంట్ డిస్క్ చూసుకుంటే 260 mm అండ్ బ్యాక్ డిస్క్ చూసుకుంటే 230 mm అయితే వస్తుంది. అండ్ దీంట్లో ఇక్కడ చూసుకుంటే మనకి అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అయితే వచ్చింది. మనకి నార్మల్ పల్సర్ తో పోల్చుకుంటే దీంట్లో చాలా డిఫరెన్సెస్ అయితే కనబడుతున్నాయి కదా. అండ్ ఇది టోటల్ గా మోడల్ అసలు మీకు ఎలా అనిపిస్తుంది అనేది అయితే కామెంట్ చేయండి. నాకైతే పాత పల్సర్ తో పోల్చుకుంటే, పాత పల్సర్ కూడా నేను ఫ్యాన్, పాత పల్సర్ కూడా చాలా బాగుంటుంది డిజైన్ అనేది. బట్ చేంజెస్ అనేవి మనకి ఉండే కొద్దీ వస్తుంటాయి కదా, దాంతో పోల్చుకుంటే దీంట్లో వెయిట్ అయితే తగ్గించారు అండ్ స్పోర్టివ్ నేచర్ ఉంది. అండ్ మెయిన్ గా దానికి దీనికి కంపేర్ చేసుకుంటే రిఫైన్మెంట్, దీంట్లో రిఫైన్మెంట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. సో మీ దగ్గరలో ఉన్న షోరూమ్స్ ఈ బైక్ ని టెస్ట్ రైడ్ చేయండి. సో దీని రిఫైన్మెంట్ గురించి మెయిన్ ఆలోచించండి అండ్ ఆ బైక్ కి దీనికి మెయిన్ చేంజెస్ ఏంటి. సో స్టార్టింగ్ లో చూపించాను కదా ఈ 2 బైక్స్ అనేవి, రెండు కూడా పల్సర్ P150, అది స్ప్లిట్ సీట్ తో వస్తుంది, ఇది సింగిల్ సీట్ తో వస్తుంది. అండ్ ఈ డిజైన్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా మొత్తం ఆల్మోస్ట్ సేమ్. అండ్ మెయిన్ గా దీంట్లో మనం ఇంకోటి చూడాల్సింది ఏంటంటే మెటల్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో ఉన్నది ప్లాస్టిక్ ట్యాంక్ అయితే కాదు, ఇప్పుడు వచ్చేవన్నీ కూడా పైన ఫైబర్ బాడీ వస్తున్నాయి కదా అనుకోవచ్చు, బట్ ఇదైతే మెటలే, ఇది మెటలే, యాజ్ వెల్ అస్ ట్విన్ డిస్క్ వేరియంట్ లో కూడా మెటల్. అండ్ ఇక్కడ ఆల్రెడీ టైర్ సైజ్ అయితే చూసాం కదా మనం, 90x80 70 inch, దీంట్లో కూడా 70 inch వీల్స్ వస్తాయి. బట్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి టైర్ సైజ్ అనేది అయితే మారుతుంది, దీంట్లో వచ్చేటప్పటికి 80x100 70 inch అయితే వస్తుంది. సో ఇది దాంతో పోల్చుకుంటే కొంచెం సన్నగా ఉంటుంది. అండ్ దీంట్లో సింగిల్ డిస్క్ ఆప్షన్ అనమాట, అంటే ఈ ఫ్రంట్ డిస్క్ అయితే కనిపిస్తుంది కదా అండ్ బ్యాక్ డిస్క్ అయితే ఉండదు, బ్యాక్ RLP ఒకటే ఉంటుంది. ఇది ఏంటంటే మనకి బ్రేకింగ్ లో యూజ్ అవుతుంది. సో స్పీడ్ని బట్టి మనం ఫ్రంట్ బ్రేక్ అప్లై చేసినప్పుడు దాన్ని బట్టి వెనకాల బ్రేక్ అయితే కంట్రోల్ చేస్తుంది అనమాట, వెనకాల స్పీడ్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అండ్ దీంట్లో చూసుకున్న 100x90 70 inch అయితే వచ్చింది కదా బ్యాక్ వీల్. అండ్ దీంట్లో ఆల్రెడీ మనం చూసాం 100x80, సో బ్యాక్ టైర్ కూడా దీంట్లో డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ ఇంకా మేజర్గా ఈ రెండిట్లో డిఫరెన్సెస్ ఏమున్నాయంటే ఇక్కడ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు కదా, దీంట్లో మొత్తం సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే సీట్ కంఫర్ట్ కూడా చూడండి,
సో స్ప్లిట్ సీట్ లో వెనకాల కూడా కొంచెం పెద్ద సీడే ఉంది. సో పిలియని కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది. మరీ సాఫ్ట్ కాదు, మరీ హార్డ్ కాదు. సో మనం లాంగ్ రైడ్స్ చేసిన ఏదైనా కూడా సీట్ కంఫర్ట్ అనేది ఇలాగే ఉండాలి. మరీ హార్డ్ ఉన్నా మరీ సాఫ్ట్ ఉన్నా సరే మనకి అది బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. అండ్ ఈవెన్ సింగిల్ సీట్ లో కూడా కుషన్ అయితే సేమ్ ఉంది. అండ్ ఈ జ్యువెల్ డిస్క్ వేరియంట్ లో చూసారు కదా, బ్యాక్ సైడ్ 230mm డిస్క్ ఉంది. సింగిల్ డిస్క్ వేరియంట్ లో వెనకాల 130mm డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక ట్విన్ డిస్క్ వేరియంట్ లో బ్యాక్ గ్రాబ్ రైల్ అనేది 2-piece గ్రాబ్ రైల్ వచ్చింది కదా, అండ్ అలాగే సింగిల్ దాంట్లో చూడండి. సో దీంట్లో వెనకాల కూడా సింగిల్ గ్రాబ్ రైల్ అయితే వచ్చింది మొత్తం. అండ్ ఈవెన్ రైడర్ ఫుట్ పెక్ పొజిషన్ కూడా కొంచెం చేంజ్ అయితే ఉంది, బట్ మరి మేజర్ చేంజ్ కాదు, బట్ చాసిస్ లో డిఫరెన్స్ వల్ల కొంచెం చేంజ్ అయితే వచ్చింది. కొంచెం ఒక ఇదైతే స్పోర్టివ్ గా ఉంటుంది, అదైతే రిలాక్స్డ్ పొజిషన్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కొంచెం బ్యాక్ సెట్ ఉంది, అండ్ ఇది చూసుకుంటే చూడండి ఇది కొంచెం ఫ్రంట్ సెట్ ఉంది. ఫీచర్స్ అన్నీ సేమ్, యూఎస్బి సేమ్, అలాగే స్పీడోమీటర్ మొత్తం ఇవన్నీ సేమ్. మేజర్గా చేంజెస్ అయితే ఉన్నాయి. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ సేమ్, అండర్ బెల్లి ఎగ్జాస్ట్ సేమ్, అండ్ మిగతా అన్ని కూడా టోటల్గా ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు కూడా ఆల్మోస్ట్ అన్ని స్పెసిఫికేషన్స్ సేమ్. సో ఇది టోటల్గా పల్సర్ P150 గురించి. అండ్ అట్ లాస్ట్ ఒకసారి ఎగ్జాస్ట్ అయితే విందాం, దీని ఎగ్జాస్ట్ సౌండ్ ఎలా వస్తుంది అనేది. సో గైస్ ఇది పల్సర్ P150 టోటల్ స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ అట్ లాస్ట్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఈ జ్యువెల్ డిస్క్ వేరియంట్ 1,20,000 ఎక్స్ షోరూమ్, అండ్ సింగిల్ డిస్క్ వేరియంట్ వచ్చేటప్పటికి 1,17,000, అంటే 1,16,000 ఆడ్ అయితే ఉంది. సో 1,17,000 అనుకున్నా 3,000 డిఫరెన్స్ అయితే ఉంది రెండింటికి. సో ఇది గైస్ పల్సర్ P150 టోటల్ స్పెసిఫికేషన్ వీడియో అయితే. అండ్ ఎండ్ అయితే అసలు రేంజ్లో ఉంది. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, రైడ్ సేఫ్, టేక్ కేర్.